అందరికీ నా హృదయపూర్వ స్థానిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ జనసేన రెండు రెండుకల సమన్వయంగా కలిసి పోటీ చేస్తున్నాం దాంట్లో భాగంగా రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది స్థానిక ఎన్నికలు ఇవన్నీ గ్రామ స్వరాజ్యం ఎవరికైతే ఆ చివరి గ్రామం వరకు అందరికీ అభివృద్ధి జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో ఇంత భారీగా ఇంత చక్కగా ఎన్నికల్లో జరగాలి సజావుగా జరగాలనుకుంటున్న నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అసలు నిర్వర్త నిర్వహించకుండానే ముందుకెళ్ళిపోయారు రోజున వైసీపీ వచ్చి ఏక అసలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు వన్ సైడెడ్గా వాళ్ళేమో సంపూర్ణంగా అసలు ఎలక్షన్స్ అవసరం లేకుండా వాళ్ళు ఒకలాగా దాటేస్తే వీళ్ళు దౌర్జన్యంగా వీళ్ళు ఇంకొకలా దాటేస్తూ ఉన్నారు ఎవరికీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ వైసీపీకి ముఖ్యంగా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఉండాల్సినంత గౌరవం కానీ రెండు చూపించకుండా దౌర్జన్యపూరితంగా చేయడం చాలా కలవరపరిచే అంశం ఇది గత కొద్ది రోజులుగా నేను చెప్పేది గత నెలలుగా నేను కొంచెం చెప్పేది నేరచరిత అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ చాలా సంపూర్ణంగా దాన్ని నిరసిస్తాం దాన్ని అందుకనే కొత్త వాళ్ళకి యువతకి అవకాశాలు ఉండాలి స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మందికి అవకాశాలు ఉండాలి మేము ఒకలాగా చాలా బలమైన పట్టుదలతోటి దీక్షతోటి మేము కొత్త కొత్త యువతకు అవకాశం ఇవ్వాలి ఏ రాజకీయ నేపథ్యంలో యువతకు అవకాశం ఇవ్వాలి ఒకవైపు మేము ఆలోచిస్తాం కనీసం వాళ్ళకు కూడా ఈ రోజున నామినేషన్లు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారు ఎక్కడ చిత్తూరులో కానీ ఏ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా ముఖ్యంగా అసలు చిత్తూరు కొన్ని జిల్లాల్లో చూస్తే అసలు నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితికి వచ్చేసారు ఎదురు బెదిరింపులు దాడులు చేయటం నిన్న పాపం వెంకటేశ్వరం నేను నెల్లూరు జిల్లా ఎంపీటీసీగా ఎవరు గారిని చేస్తుంటే ఆవిడ మీద దాడి చేయటం అలాగే అనంతపురంలో మా పిఎస్సి సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డి గారి మీద దాడులు చేయడం రాళ్ళ రాళ్ళ దాడి చేయడం అలాగే ఈ రోజున మనకి కాళహస్తిలో కూడా మా నాయకుల మీద దాడి చేయడం అలాగే జనసేన మన భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా నూట యాభై ఒక్క మంది సభ్యులు ఉండి వీళ్ళకి ఎందుకు ఇంత భయం ఉందో అసలు ఇంత మా ఇంతకాడికి ఎలక్షన్స్ దేనికి ఇలా దౌర్జన్యపూరితంగా చేసే కాడికి అసలు ఎలక్షన్స్ దేనికి శుభ్రంగా వాళ్ళే అనౌన్స్ చేసుకోవచ్చు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా సెషన్ గారు లాంటి ఎలక్షన్ కమిషన్గా ఆయన ఆధ్వర్యంలో ఉంటేలా జరుగుద్దాని అని అనిపిస్తే అనిపిస్తూ ఉంది ఈ రోజున స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ బాధ్యతను మేము గుర్తు చేస్తున్నాం మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మీరు కూడా దీని దీని మీద మీరు యాక్షన్ తీసుకోకపోవటం మీరు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీరు వంత పడినట్టం దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాం ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం ఇది చాలా బాధాకరమైనది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీరు మద్దతు పలుకుతుండటం మీరు ఏ చర్య తీసుకోకపోతే అలాగే పోలీస్ వ్యవస్థ కూడా దుర్గీ మండలంలో కూడా ధర్మవరం గ్రామంలో కూర్చోబి సాధించిన గెలుపు కూడా ఎప్పటికీ అన్నిటికీ నిలబడదు అది దయచేసి ఇది అందరం కూడా దీన్ని బలంగా ఖండించాల్సిన అవసరం ఉంది దీన్ని ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పునాదుల మీద ఇలాంటి నేర ఇలాంటి క్రిమినలైజేషన్ ఆఫ్ దీని మీద కానీ మనం ప్రజాస్వామ్యం కట్టలేము ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ముందుకి అందుకని ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నామినేషన్లు వేసారో ధైర్యంగా మీరు పోటీ చేయండి ధైర్యంగా నిలబడండి ఎందుకంటే దౌర్జన్యం చేస్తున్నారు భయపెడుతున్నారని చెప్పను ఆగిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళు అవుతారు దెబ్బలు తిన్నా కానీ మీరు ఏవైనా కానీ బలంగా నిలబడండి నిలబడి ఉండండి దయచేసి ప్రతి అభ్యర్థులకి జనసేన అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీరు వీధుల్లో ధైర్యంగా నిలబడండి ఎంతమంది నిలబడతారు అంతమంది నిలబడండి వాళ్ళు బెదిరించిన వాళ్ళ బెదిరింపులకు లొంగకండి ఎందుకంటే మనం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవాలి దీనికి ఎందుకు ఇందాక పెద్దలు కన్నాగారు చెప్పినట్టుగా అదుపు తప్పిన ఎద్దు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం చేస్తే ముక్కుకు తాడేస్తాం అలాగే వైసీపీ తాలూకు రౌడీజానికి ముక్కుకు తాడేయాల్సిన అవసరం వచ్చింది అది ఎంతో తొందరగా జరుగుద్దని మేము కూడా ఈక్వల్ మేము ఆశిస్తున్నాం అందుకని ప్రజలందరూ కలిసి రావాలి దీని వెనక ఎందుకంటే ఈ రోజు కనుక ప్రజలు బయటకు ఈ నా ఎలక్షన్స్ అనగానే భయం వచ్చేస్తా భయం భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు అందరినీ నామినేషన్లు వేయడానికి ఇంత దౌర్జన్యం నామినేషన్ వేయడానికి ఇంత ఇంత హింస అయితే ఓ ఓట్లు వేయడానికి ఎవరు వస్తారు దీన్ని భయపెట్టేయడానికి అందరినీ భయభ్రాంతులు చేయడానికి ఏకగ్రీవం చేసేయడానికి ఏకగ్రీవం చేసే కాడికి అసలు ఎలక్షన్లు తొంతిందుకు ఎలక్షన్ కమిషన్ దీనికి జగన్ రెడ్డి గారు మొత్తం ఆయనే ప్రకటించేసుకోవచ్చు అభ్యర్థుల్ని దీనిని ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి దీనికి రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితమైన బాధ్యత తీసుకోవాలి దీనికి మీరు చూస్తూ మీరు వదిలేస్తే శేషన్ గారు ఏ ఉద్దేశాలు అయితే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ బలంగా పట్టుకొచ్చే నిజంగా అలాంటి గట్టి అధికారిగానే ఉండండి ఎలక్షన్ చీఫ్ ఆఫ్ ఎలక్షన్ గా అలాంటి వ్యక్తి రాష్ట్రంలో కానీ ఉండుంటే నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి మా నాయకుల ద్వారా గవర్నర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే పెట్టుబడులు రావట్లేదని బాధపడుతున్నప్పుడు అందరూ ఇది ఇంకొక బీహార్ లాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి మన ఢిల్లీ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటే చాలా సీనియర్ మీడియా వ్యక్తుల్లో మీడియా పర్సనల్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇది చూస్తే ఇది రోడ్ల మీదకి వచ్చి పేపర్లో వచ్చినప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ అనగానే హింసతో కూడుకుంది ఇంత ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా చాలా ఎన్నికలు చూశారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉందరు అనుభూగులు ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఇంత హింసను ఎప్పుడు చూడలేదు ఎప్పుడన్నా స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదో అడపా తడప ఎక్కడో చెదురుముదురు సంఘటనలు ఉంటాయి ఎక్కడో ఒక మైదుకూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా ఇంకో చోట ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటాం కానీ పదమూడు జిల్లాలు ఇంత హింస ఆఖరి గోదావరి జిల్లాల్లో కూడా గోదావరి జిల్లాలో కూడా రైతులు బెదిరిస్తున్నారు మీరు కనుక ఏకగ్రీవం చేయకపోతే మేము మీ పొలాల మీద మీకు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టేస్తామని చెప్పి వాళ్ళని ఇంకోలా బెదిరించడం లేదంటే కేసులు పెడతామని బెదిరించడం పోనీ ఏం కేసులు పెడతారంటే మళ్ళీ వాటికి ఆధారాలు లేని చెప్పకపోవడం ఏ కేసులు చెప్పకపోవడం ఇవన్నీ భయప్రాంతులకి గురి చేయటం అంటే ప్రశాంతమైన జిల్లాల్లో కూడా ఇలాంటి రౌడిజంతో కూడిన వాతావరణం వచ్చేసింది దీన్ని ఖచ్చితంగా అందరూ ఎదుర్కోవాలి మేము ఖచ్చితంగా చాలా బలంగా ఎదుర్కొంటాం అలాగే మేము మా అభ్యర్థులకి ధైర్యం నింపడానికి మేము కూడా మనోహర్ గారు కానీ మిగతా కన్నా గారు కానీ మేడం పురంధేశ్వరి గారు కానీ మేమందరూ కలిసి ప్లాన్ చేస్తూ ఉన్నారు దీని ప్రకారంగా మేము కూడా అభ్యర్థులకి ధైర్యం మేము కూడా వాళ్ళని విజిట్ చేస్తాం దాని ప్రకారం ప్రణాళిక ఎన్నికల్లోపు అలాగే ప్రతి అభ్యర్థికి నిలబడ్డ ప్రతి అభ్యర్థికి పేరు పేరున మీరు ధైర్యంగా నిలబడి మేము మీకు అండగా ఉంటాం థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి